నమస్కారం సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో ఆయుర్వేదంతో బొల్లి మచ్చలు మాయం ఒమిక్రాన్ వేళ ఒకటే పొర ఉన్న వస్త్రపు మాస్కులు మేలేనా విటమిన్ మాత్రలు నిజంగా అవసరమా క్యాన్సర్ కణతల గుట్టు విప్పే పెట్ సిటీ ఇంకా హెల్త్ టిప్ ఒంటిపై ఎక్కడైనా చిన్న తెలుపు మచ్చ కనిపిస్తే చాలు మనలో చాలా మంది మానసికంగా కుంగిపోతారు నలుగురిలో కలవకుండా ఒంటరిగా దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చూడడానికి తెల్లగా కనిపించే బొల్లి మచ్చలతో నిజానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అయినా తెలుపు మచ్చలంటే మనందరికీ ఏదో తెలియని అయిష్టం బొల్లి మచ్చలు రావడానికి ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినా ఆ మచ్చల్ని నయం చేయడానికి ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఆయుర్వేద చికిత్సలు పరిష్కారాల సాయంతో బొల్లి మచ్చల్ని ఇట్టే మాయం చేసుకోవచ్చని చెప్తారు నిపుణులు బొల్లి మచ్చలకు ఆయుర్వేద వైద్యం చెబుతున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మేనిఛాయి తక్కువగా ఉన్నా పర్లేదు పసిమి కాంతులతో మెరవకపోయినా పర్వాలేదు చర్మంపై ఎక్కడా మచ్చలు ఏర్పడకూడదని రాకూడదని కోరుకుంటారు మనలో ప్రతి ఒక్కరూ అమ్మాయిల్లో ఈ ఆరాటం ఎక్కువగా కనిపిస్తుంటుంది నిజమే పుట్టుకతోటి వచ్చే పుట్టుమచ్చల విషయంలో మనం చేయడానికి ఏమీ లేదు కానీ వయసు పైబడుతున్న కొద్దీ అప్పటి వరకు లేనివి చర్మంపై తెలుపు రంగులో కొన్ని రకాల మచ్చలు పుట్టుకొస్తుంటాయి ఈ రకమైన మచ్చల్ని బొల్లి వ్యాధిగా పిలుస్తారు డాక్టర్లు అంతులేని ఆత్మన్యూనతను మరెంతో మానసిక వేదనను కలిగించే ఈ బొల్లి మచ్చల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం విటిలిగో అనే సమస్యని ఆయుర్వేదంలో బొల్లి వ్యాధి లేదా అంటే దీన్ని స్విత్రకుష్ఠం అని కూడా చెప్పారు అంటే బొల్లి అనే దానికి ల్యూకోడర్మ కింద మేము ట్రీట్ చేస్తాము అదే విటిలిగో అనే సమస్యని స్విత్రము అని చెప్పారు అంటే దీనిని ఒక రకమైన కష్టసాధ్యమైనది అసాధ్యమైన వ్యాధిగా కూడా చెప్పారు అయితే ఇది విటిలిగోకి ల్యూకోడర్మాకి చాలా డిఫరెన్స్ ఉంది ఏంటంటే మొత్తం ఒళ్ళంతా వచ్చినప్పుడు ల్యూకోడర్మా అంటారు విటిలిగో అంటే ప్యాచెస్ అవి అక్కడక్కడ వచ్చేది లేదంటే చర్మం అంతా కూడా వస్తూ ఉంటుంది సో ఆ కండిషన్స్ బట్టి కూడా వాళ్ళని విటిలిగో కేసు అని ల్యూకోడర్మా కేసు అని కూడా చెప్తూ ఉంటాము అయితే దీని ఈ యొక్క స్విత్రకుష్ఠం ఏదైతే ఉందో దాన్ని బొల్లి అని కూడా అంటూ ఉంటారు చర్మానికి రంగునిచ్చే కణాలు ఏవైతే ఉన్నాయో అవి చర్మం రంగు మనకి బ్రౌన్ కలర్ కానీ డార్క్ బ్రౌన్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ వాళ్ళ యొక్క సంఘపరంగా ఎటువంటి కలర్ ఉన్నారో ఆ కలర్ తగ్గిపోతున్నప్పుడు దానిని స్విత్రము అని చెప్పారు అయితే తెల్లగా పాలిపోయినట్టు అవదు అవ్వడము అలాగే వాళ్ళకి ఆ చర్మం మీద ఎర్రగా కూడా పొడలాగా రౌండ్కు ఫామ్ అవడము ఒక చిన్న స్పాట్ కింద ఫామ్ అయ్యే స్పాట్ పెరుక్కుంటూ పోవడము మళ్ళీ ఆ స్పాట్ అంతా మళ్ళీ విరిగిపోయి ఇంకా పెద్ద స్పాట్ కింద అవడం ఇవన్నీ కూడా ఈ యొక్క స్విత్రము అంటే ఈ విటిలిగోలో లక్షణం అనమాట అయితే ఈ యొక్క సమస్యకి ఏంటంటే చాలా రకాలైన కారణాలు ఉన్నాయి ఈరోజు వచ్చే కెమికల్ పొల్యూషన్ అనుకోండి లేదా అంటే ప్లాస్టిక్ యూజ్ అనుకోండి లేదా అంటే ఫర్టిలైజర్స్ అనుకోండి లేకపోతే స్ట్రెస్ వల్ల కూడా వస్తుందని కూడా ఒక విధానంలో చెప్పడం జరిగింది కాబట్టి ఏది ఎలా ఉన్నా కానీ ఎవరికైతే ఇది కొంచెంగా స్టార్ట్ అవుతుందో ఒక సంవత్సరం లోపు అయితే దీన్ని కొంచెం వరకు తగ్గించడానికి లేదా అంటే పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఆ వచ్చే రీజనింగ్ బట్టి కూడా ఉంటుంది అలాగే ఇది సంవత్సరం దాటాక కష్టసాధ్యమో అసాధ్యమని చెప్పారు కాబట్టి దీనికి చికిత్స కూడా ఏమన్నారు స్విత్రకుష్ఠము అన్నారు అంటే ఏంటి చర్మం లోపల దాకా వెళుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కుష్ఠవ్యాధి కింద చెప్పారు అంటే ఇది ఇబ్బందికరంగా కొంతమందికి మారచ్చు ఎందుకంటే ఎండకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎండ పడకపోవడం అనేది కూడా కొంతమందిలో ఉంటుంది అయితే నల్ల కణాలు ఏంటంటే అవి ఎండ నుంచి తట్టుకోవడానికి మనం సహాయపడుతుంటాయి కాబట్టి అవి తగ్గిపోయినప్పుడు వీళ్ళకి మంట పొట్టి బొబ్బలు రావడం ఈవెన్ కళ్ళకు కూడా ఎఫెక్ట్ అవ్వడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ శరీరం అంతా కూడా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క స్విత్రము అంటే అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఈరోజు డి విటమిన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది కాబట్టి చాలా మటుకు ఏంటంటే ఎండకి రియాక్ట్ స్కిన్ కానప్పుడు కూడా ఈ తెల్లమచ్చలు అనేవి వస్తూ ఉంటాయి ఎటువంటి తెల్లమచ్చలు అయినా కానీ వీళ్ళు తప్పనిసరి మనం అంటే ప్రతి వాళ్ళు కూడా ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి ఈరోజు డి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఇంట్లో కూర్చోలేకపోయినా కానీ ఎందుకంటే వాళ్ళు వచ్చే అపార్ట్మెంట్ కండిషన్స్ అవనండి లోపలే ఉంటున్నారు ఇళ్లలోనే ఉంటున్నారు చాలా మటుకు మనుషులు కాబట్టి ఎండకి తప్పనిసరి రోజు అంటే అర్లీ మార్నింగ్ అంటే అప్పుడే సూర్యుడు ఉదయించే సమయంలోనూ సూర్యుడు అస్తమించే సమయంలోనూ ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు వరకు ఎండలో కూర్చుంటే కనుక చాలా మంచి హెల్ప్ ఉంటుంది ఎందుకంటే ఈ సూర్యరశ్మి వల్ల కూడా మెలనోసైట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి
చర్మానికి మంచి చేయడంతో పాటు మన ఇంటర్నల్ ఆర్గన్స్ కి బోన్స్ కి కూడా ఈ డి విటమిన్ అనేది సహాయపడుతూ ఉంటుంది ఇది కాకుండా ఏంటంటే కొంతమందికి ఏంటంటే కొన్ని ఆహార లోపాలు కూడా ఉంటాయి కొన్ని జింక్ డెఫిషియన్సీ అనేది బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనేది సి విటమిన్ తక్కువ తీసుకునే వాళ్ళకు కూడా ఈ ఒక ఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి ఇది ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఏమైనా జెనెటిక్ గా ఏదైనా వచ్చేది ఉంటే కూడా రావడానికి అవకాశం ఉంటుంది మెలనిన్ మన చర్మానికి నలుపు రంగునిచ్చేది ఈ పదార్థమే మెలనిన్ ఏ కొద్దిగా తగ్గినా చర్మం మీద తెల్ల మచ్చలు ఏర్పడతాయి ఏ కొద్దిగా పెరిగినా చర్మం మీద నల్ల మచ్చలు ఏర్పడతాయి ఈ మెలనిన్ పదార్థంలో హెచ్చుతగ్గులకు ఇంతవరకు స్పష్టమైన కారణాన్ని ఎవ్వరూ గుర్తించలేదు బొల్లి మచ్చలకు ఎలర్జీని ఒక ముఖ్య కారణంగా చెబుతారు ఆయుర్వేద నిపుణులు ఒంటికి సరిపడని ఆహార పదార్థాలను తిన్నప్పుడు వస్తువుల్ని వాడినప్పుడు మన ఒంట్లో ఎలర్జీ లక్షణాలు మొదలవుతాయి ఒకదానికొకటి విరుద్ధంగా ఉండే ఆహార పదార్థాలు తినటం వల్ల కూడా చర్మంపై బొల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకు పెరుగు లేదా మజ్జిగ అన్నం తిన్నాక టీ తాగడం సాంబార్ ఇడ్లీ తిన్న తర్వాత కాఫీ టీలు తాగడం లాంటి చిన్న చిన్న కారణాలు కూడా శరీరంలో ఎలర్జీ పెరిగి బొల్లి మచ్చలు రావచ్చని ఆయుర్వేదం చెబుతుంది చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు చెప్తారు అందులో ఏంటంటే ఈ వేప అనేది మనకి చుట్టుపక్కల దొరుకుతుంది ఒకసారి ఏంటంటే కడుపులో నట్టలు అలాంటివి పెరిగినప్పుడు కూడా ఈ యొక్క స్కిన్ చేంజెస్ వస్తూ ఉంటాయి తెల్ల మచ్చలు అనేది వస్తూ ఉంటాయి మనకి ఏ కారణం చేత వస్తున్నాయి ఫస్ట్ మనం దాన్ని ఓవర్ రూల్ చేయాలి కాబట్టి వేప ఆకుల్ని ఒక పేస్ట్ లాగా చేసి దాంట్లో కానుగ నూనె కలిపి దాన్ని బయట అప్లై చేసి ఒక 10 నిమిషాలు ఎండలో నుంచి ఉంటే కూడా మంచి గుణం ఉంటుంది ఇది కాకుండా ఏంటంటే భావంచాలు మనకు దొరుకుతూ ఉంటాయి బయట ఆ భవంచాలని తీసుకొచ్చి గోమూత్రం మనకి ఇవాళ రేపు అందరూ గోమూత్రాన్ని కొనుక్కుంటున్నారు అదే గోమూత్రాన్ని తీసుకొచ్చి భవంచాలు ఒక అరచెంచాడు గోమూత్రంలో నానబెట్టేసి మళ్ళీ ఇంకొక అలాగ మార్చి మార్చి 6 నుంచి 7 సార్లు ఆ నానిన గో ఏవైతే భవంచాలు ఉన్నాయో వాటిని గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే కనుక చాలా మంచి గుణం ఉంటుంది శాస్త్రంలో చెప్పింది కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు ముఖ్యంగా కొంతమంది ఈ యొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సందేహిస్తూ ఉంటారు డాక్టర్స్ చూపించుకోవడానికి సందేహిస్తూ ఉంటారు లేదా వాళ్ళకి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇది చాలా ఖరీదైన చికిత్స అనేసి భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు అంటే అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మటుకు దీన్ని వాడుకోవచ్చు మీరు ఇంకా చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు చెప్పారు అందులో స్విత్రారిరస్ అని అలాగే శిలాజిత్తు అలాగే పంచతిక్త కుక్కులు అనేది అలాగే త్రికటికాది చూర్ణం అనేది అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఇస్తూ ఉంటాము ఆ సందర్భాన్ని బట్టి అలాగే కొన్ని రకాలైన మిరియాలు లాంటివి తెల్ల మిరియాలు లాంటివి అలాగే మన కలుంజీ అని దొరుకుతుంది కలుంజీ సంబంధమైన కొన్ని ఔషధాలు మార్కెట్లో దొరుకుతుంటాయి ఇలా కాకుండా ఏంటంటే భావంచాలతో చేసిన కొన్ని టాబ్లెట్స్ లాంటివి సిరప్స్ లాంటివి కూడా దొరుకుతుంటాయి అవి వాడడం ద్వారా ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక దీర్ఘకాలికమైన వ్యాధి కాబట్టి అది కూడా ఈ వ్యాధి ఉందా లేదా అసలు అది వ్యాధి కాదా అవునా అనేది కూడా ఒక డాక్టర్ చూపించడం ద్వారా మనకి తగ్గించుకోవడానికి అలాగే ఒకవేళ ఏదైనా డెఫిషియన్సీ ప్రాబ్లం ఉంటే అది ఒక 1 మంత్ 2 మంత్స్లో కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఏది ఎలా ఉన్నా కానీ ఇది అర్లీ స్టేజ్లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది బొల్లి మచ్చల్ని మాయం చేయడానికి ఆయుర్వేదం భావంచాలు పేరుతో దొరికే గింజల్ని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతుంది అలాగే సోమరాజి తైలం చంద్రప్రభావటి ఔషధాలు కూడా తెల్ల మచ్చల్ని బాగా తగ్గిస్తాయి ఎర్రచందనం చెక్కని మెత్తగా దంచి కషాయం కాచి నీరంతా మరిగించగా మిగిలిన సారాన్ని బొల్లి మచ్చలపైన రాస్తే మచ్చలు త్వరగా తగ్గుతాయి దిరిసిన చెట్టు చెక్క పత్తిపూలు మెత్తగా నూరిన గుజ్జును తరచూ బొల్లి మచ్చలికి పట్టిస్తుంటే మచ్చలు త్వరగా మాయమైపోతాయి ఈ ఔషధాలతో పాటు ఆహారంలో పులుపును తగ్గించడం తేలికగా అరిగే ఆహారాలను తీసుకోవడం విరుద్ధమైన ఆహారాలను మానుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. దాని వేగానికి అడ్డుకట్ట వేయాలంటే మనమంతా కోవిడ్ నియమాలు పాటించాల్సిందే. అందులోనూ మాస్క్ మరింత కీలకం. మనమంతా మాస్కులు ధరిస్తున్నప్పటికీ ఏ తరహా మాస్కుల వాడకం ముఖ్యమో మరోసారి నిపుణులు సూచిస్తున్నారు. వేగంగా ప్రబలే లక్షణం ఉన్న ఒమిక్రాన్ విషయంలో ఒక్కటే పొరవున్న మాస్కులు వాడకపోవడమే మేలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. కరోనా ప్రారంభ దశలో వైద్య సిబ్బందిని N95 మాస్కుల కొరత వేధించేది. దాంతో సాధారణ ప్రజలు వస్త్రపు మాస్కులు వాడేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. అయితే ఒమిక్రాన్ కలవరం నేపథ్యంలో ప్రజలు N95
K95 మాస్కులు వాడటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వాటికి కొరత కూడా లేదు. మరోపక్క వస్త్రపు మాస్కుల విషయంలో అలంకరణే ప్రాధాన్యంగా కనిపించడం శాస్త్రవేత్తల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఒమిక్రాన్ సమయంలో వాటికి చోటు లేదు. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు కనీసం 3 పొరలతో కూడిన సర్జికల్ మాస్కుల్ని వాడటం మంచిదని చెప్తున్నారు. దానిపైన వస్త్రపు మాస్కును వాడొచ్చు. కేవలం వస్త్రపు మాస్క్ వాడటం మంచిది కాదని పరిశోధకులు పేర్కొంటున్నారు. వస్త్రంతో తయారైన మాస్కులు మంచివి కావచ్చు లేదా భయంకరమైనవి కావచ్చు. 2-3 పొరలతో ఉండే వస్త్రపు మాస్కులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. కానీ వాటి తయారీలో ఫ్యాషన్కే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. వస్త్రపు మాస్కుల్ని చాలా మంది అలంకరణ వస్తువుగా చూస్తున్నారు. వస్త్రపు మాస్కులతో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే వాడే వస్త్రం విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాల్సిన అవసరం లేదు. అదే N95 మాస్కుల తయారీదారులు మాత్రం తమ మాస్కులు 95 కణాలను వడబోస్తాయని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. మాస్కుల పనితీరు ఎంత గొప్పగా ఉన్నా ముక్కును నోటిని వాటితో సరిగా మూయకపోతే అంతా నిష్ప్రయోజనమేనని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇవాళ మనలో చాలా మంది విటమిన్ మాత్రల్ని ఎడాపెడా వాడేస్తున్నారు. కరోనా కాలం మొదలయ్యాక సప్లిమెంట్ల వాడకం మరీ ఎక్కువైంది. విటమిన్ ఏ మొదలుకుని జింక్ వరకు ఎన్నెన్నో మాత్రల్ని మింగుతున్నాం. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతోమంది పోషక మాత్రల్ని వాడుతున్నారు. ఇవి చాలవన్నట్లు ప్రోబయాటిక్స్, మూలిక ఔషధాలు, చేప నూనె వంటి వాటిని వాడేస్తున్నారు. నిజానికి ఇలాంటి పోషక మాత్రలు మనకు అవసరమా? విటమిన్ సప్లిమెంట్లు నిజంగానే మనకు మేలే చేస్తాయా? వీటితో పొంచి ఉండే అనర్థాల మాటేమిటి? విటమిన్ మాత్రలు వాటి మంచి చెడు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు, పిండి పదార్థాలు, నూనెలు, కొవ్వులతో కూడిన పోషకాహారం తగినంత తింటే చాలు. వీటితోనే మన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అయితే కొందరికి అదనంగా పోషకాల మాత్రలు అవసరమవుతాయి. వయసు మీద పడుతున్న కొద్దీ కొన్ని రకాల పోషకాలను గ్రహించుకునే సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. అందుకే వృద్ధులు విటమిన్ డి, విటమిన్ B12, కాల్షియం వంటి విటమిన్లు, పోషకాలను అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల పదార్థాలు తినని వారికి ఇవి అవసరం. విటమిన్ B12 మాంసాహారంతోనే లభిస్తుంది. కాబట్టి శాకాహారులకు దీని లోపం తలెత్తకుండా మాత్రలు, సిరపులు సూచిస్తూ ఉంటారు. గర్భిణులకు, గర్భధారణకు ప్రయత్నిస్తున్న వారికి ఫోలిక్ యాసిడ్ అవసరం. ఇది పుట్టబోయే పిల్లల్లో నాడీ లోపాల సమస్యల నివారణకు తోడ్పడుతుంది. శిశువులకు తల్లిపాలతోనే తగినంత విటమిన్ డి లభించదు. అందువల్ల అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. గుండె జబ్బు, మధుమేహం, క్యాన్సర్, HIV, ఎయిడ్స్, కొన్ని స్వీయ రోగ నిరోధక సమస్యల వంటి జబ్బులతో బాధపడే వారికి అదనంగా పోషకాలు అవసరమవుతాయి. ఎవరికి ఎలాంటి పోషకాలు ఎంత మోతాదులో కావాలనేది ఊహించటం కష్టం. దుకాణంలో దొరుకుతున్నాయని ఎవరికి వారు కొనుక్కొని వేసుకోవటం తగదు. డాక్టర్ను సంప్రదించి అవసరమైన పోషకాలను తగు మోతాదులో తీసుకోవటం మంచిది. విటమిన్ మాత్రలు వేసుకునేవారు ఏదైనా చికిత్స కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందే చెప్పాలి. ఎందుకంటే కొన్ని మాత్రలు ఆయా మందుల తీరును ప్రభావితం చేయొచ్చు. మోతాదు ఎక్కువైతే కొన్ని పోషకాలు ప్రమాదకరంగానూ పరిణమించవచ్చు. మూలిక ఔషధాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ మాత్రలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నది చాలామంది నమ్మకం. ఇది పూర్తిగా నిజం కాదు. విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, జింక్, సెలీనియం, మెగ్నీషియం వంటివి రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి కీలకమే. కానీ అవసరమైన దానికన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటే రోగ నిరోధక శక్తి పుంజుకుంటుందని పరిశోధనల్లో ఎక్కడా బయటపడలేదు. ఒకప్పుడు వ్యాధి నిర్ధారణ అంటే రక్తం, మూత్ర పరీక్షలు మాత్రమే. ఆ తర్వాత ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్ స్కాన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మక రీతిలో సిటీ స్కాన్ మన ముందుకొచ్చింది. ఇప్పుడు సిటీ స్కాన్ను మించిన ప్రయోజనాలతో పెట్ సిటీ మనకు అందుబాటులోకి వచ్చింది. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీకి సంక్షిప్త రూపమైన పెట్ సిటీతో క్యాన్సర్ కణితులు, గుట్టుముట్లను సమూలంగా తెలుసుకోవచ్చు. క్యాన్సర్ కణితుల నిర్ధారణ చికిత్సల్లోనే కాదు, శరీరంలో ఇతర జబ్బుల ఆనుపానులను తెలుసుకునేందుకు సైతం పెట్ సిటీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కణితుల గుట్టు విప్పే పెట్ సిటీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. Thank you.
పెట్ సిటీ అంటే ఏంటి? పెట్ సిటీ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఇమేజింగ్ మోడాలిటీ లాగే పెట్ సిటీ కూడా ఒక ఇమేజింగ్ మోడాలిటీ. పెట్ సిటీలో మన పేషెంట్ కి రేడియో న్యూక్లైడ్ ఆర్ రేడియో ట్రేసర్ అనే పదార్థం ఇంజెక్ట్ చేసి ఆ పేషెంట్లో ఎక్కడెక్కడ క్యాన్సర్ కెనాల్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి సో అక్కడి నుంచి మనకి రేస్ అనేవి వస్తాయి. ఆ రేస్ అనేవి మనం ఇమేజ్ కింద చూస్తాం, అదే పెట్ సిటీ అనమాట. సో పెట్ సిటీ వల్ల ఏంటంటే ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల పేషెంట్ బాడీలో మొత్తం ఈ రేడియో ట్రేసర్ అనేది వెళ్ళి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీనివల్ల క్యాన్సర్ ఒక చోటే ఉందా వేరే వేరే చోటకి అది స్ప్రెడ్ అయిందా అనేది మనకి బాగా తెలుస్తుంది. పెట్ సిటీతో ఉన్న ప్రయోజనాలు ఏంటి? దీనివల్ల రేడియేషన్ రిస్క్ అనేది చాలా తక్కువ. ప్లస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన టైమ్ ఆఫ్ ఫ్లైట్ పెట్ సిటీ వల్ల ఏంటంటే తక్కువ డోస్ అంటే తక్కువ రేడియో ట్రేసర్ యాక్టివిటీతో ఇచ్చి తక్కువ టైంలో స్కాన్ చేసి రిపోర్ట్ కూడా ఫాస్ట్గా ఇస్తాము. ఇతర జబ్బుల్లోనూ పెట్ సిటీ ఉపయోగపడుతుందా? అన్ని క్యాన్సర్లోని పెట్ సిటీకి చాలా స్కోప్ ఎక్కువ ఉంది. మెయిన్గా లంగ్ క్యాన్సర్, మన ఇండియాలో ఉన్న కామన్ క్యాన్సర్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఈ క్యాన్సర్స్లో బాగా స్కోప్ ఎక్కువ ఉంది పెట్ సిటీలో చేసి. సో పెట్ సిటీ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే స్టేజింగ్ అంటారు, బేస్ లైన్ స్టేజింగ్ అంటే మొట్టమొదటిసారిగా పేషెంట్ వచ్చినప్పుడు క్యాన్సర్ ఎక్కడెక్కడ ఉందా లేదా దాన్ని బట్టి చూస్తాము. ఇంకోటి డయాగ్నోసిస్, ఇంకోటి ఏంటంటే ఫాలోఅప్. ఇవన్నీ ట్రీట్మెంట్ అయ్యాక ప్రతిసారి పేషెంట్ వచ్చినప్పుడు ఫాలోఅప్ స్కాన్ కూడా ఉపయోగపడుతుంది. ట్రీట్మెంట్ ప్లానింగ్, రేడియోథెరపీ ట్రీట్మెంట్ ప్లానింగ్, రేడియేషన్ ఇచ్చి చాలా క్యాన్సర్స్కి మనం రేడియోథెరపీ ట్రీట్మెంట్ చేస్తాము, దాంట్లో కూడా పెట్ సిటీ ఉపయోగపడుతుంది. సో పెట్ సిటీ ఉన్న చోట రేడియోథెరపీ ప్లానింగ్ ఇచ్చి మిగతా నార్మల్ టిష్యూ, సాధారణ టిష్యూని అది డ్యామేజ్ చేయకుండా రేడియోథెరపీ, పెట్ సిటీ ప్లానింగ్ చాలా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ల నిర్ధారణ చికిత్సలో పెట్ సిటీ ఎలా ఉపయోగపడుతుంది? ప్రోగ్నోస్టికేషన్ అంటే పెట్ సిటీ, ఎఫ్డిజి పెట్ సిటీ అనే ద్వారా మన ట్యూమర్ ఎంత అడ్వాన్స్ స్టేజ్లో ఉంది దాని గురించి కూడా తెలుస్తుంది. ఇది క్యాన్సర్లో మెయిన్గా ఉన్న అదేంటి ఇండికేషన్స్ అంటారు వీటిని. సో నాన్ క్యాన్సర్ వచ్చేసరికి మెదడులో అంటే న్యూరోలో, బ్రెయిన్లో ఎక్కడైనా ఉందా లేదా, బ్రెయిన్లో డిమెన్షియా అంటే మతిమరుపు వచ్చిన పేషెంట్స్కి ఈ మధ్యనే వినుంటారు, ఆల్జీమర్స్, పార్కిన్సోనిజం లాంటి డిసీజెస్లో పెట్ సిటీ చాలా ఉపయోగం ఉంటుంది. సీజర్స్ అనేది అందరూ చూస్తూ ఉంటారు, ఫిట్స్ అని సీజర్స్ అని వస్తుంటాయి. సో దాన్ని బట్టి పెట్ సిటీ చేసి ఎక్కడ సీజర్ వస్తుంది దాన్ని బట్టి దాన్ని సర్జరీ కూడా చేయొచ్చు. ఒకసారి సీజర్ ఒక 10 చోట్ల బ్రెయిన్ నుంచి స్ప్రెడ్ అయ్యి సీజర్ రావచ్చు అనేది, ఫిట్స్ అనేది రావచ్చు. సో 10 ఉన్న లీజన్స్ అనేది ప్రాబ్లమేటిక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అతి ముఖ్యమైనది ఏది ఫిట్స్ని కాజ్ చేస్తుంది అది కూడా పెట్ సిటీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి కార్డియాక్ ఇమేజింగ్ అంటే గుండెకు సంబంధించి ఇమేజింగ్. ఇందులో కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల్లో ఏమైనా బ్లాకేజ్ వచ్చి దానివల్ల హార్ట్ దెబ్బతిని మీరు అందరూ ఏమి ఉంటారు స్టెంట్ వేయడం, బైపాస్ సర్జరీ చేయడం. సో దానికప్పుడు ఈ స్టెంట్ వేస్తే, ఈ బైపాస్ సర్జరీ చేస్తే నిజంగా పేషెంట్ కోలుకుంటాడా, దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు, అది చేసే ముందు బైపాస్ సర్జరీ స్టెంట్ వేసే ముందు మనం చూసుకొని ఆ పెట్ సిటీ చేసి మయోకార్డియల్ వయబిలిటీ అనేది చేస్తామన్నమాట. పెట్ సిటీ చేసే విధానం ఎలా ఉంటుంది? మామూలుగా మిగతా క్యాన్సర్స్లో మనం వాడే పదార్థం పేరు ఎఫ్డిజి. ఎఫ్డిజి ఫుల్ ఫామ్ ఏంటంటే ఫ్లూరో డియాక్సీ గ్లూకోజ్. మామూలుగా బాడీలో ఎలాగ గ్లైకోలైటిక్ మెటబాలిజం అవుతుందో, సో షుగర్ మెటబాలిజం ఎలా అవుతుందో, మనం తినే షుగర్ అంటే పంచదార తినేది ఎలా వెళ్తుందో బాడీలోకి, అలాగే ఎఫ్డిజి కూడా వెళ్ళి. సో క్యాన్సర్ కణాల్లో ఏంటంటే ఈ షుగర్ మెటబాలిజం అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఎఫ్డిజి అనేది ఇస్తే ఆ షుగర్ మెటబాలిజం వెళ్ళే పాత్వేలోనే ఇది కూడా వెళ్ళి సో క్యాన్సర్ కణాలు ఇవన్నీ చూడొచ్చు అన్నమాట. సో ఎఫ్డిజి గ్యాలియం 68 డాటా నాక్ అనేది ఒకటి, గ్యాలియం 68 PSMA అనేది ఒకటి, ఈ 3 ట్రేసర్లు ఇక్కడ బాగా ఎక్కువగా వాడతాం. మిగతా ట్రేసర్లు కూడా మేము చాలా చేసాము కానీ అవి రేర్గా ఉంటాయి. పెట్ సిటీలో కొత్తగా వచ్చిన టైమ్ ఆఫ్ ఫ్లైట్ గురించి వివరిస్తారా? దీనివల్ల ఏంటంటే మనకి మెయిన్గా అతి తక్కువ టైంలో స్కాన్ అవ్వడం, తక్కువ రేడియో ట్రేసర్ అవ్వడం. సో దీనివల్ల రేడియేషన్ బర్డన్ అనేది తక్కువ అవుతుంది. బాగా ఊబకాయం ఉన్న, లావుగా ఉన్న పేషెంట్లో ఒక్కొక్కసారి స్కాన్ చేస్తే సరిగ్గా రాదు. సో దానివల్ల ఏంటంటే స్కాన్ సరిగ్గా రాకపోతే ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వదు. సో అలాంటి పేషెంట్లు కూడా ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ పెట్ సిటీ ద్వారా మంచి స్కాన్ క్వాలిటీ అనేది ఉండడం. చిన్నపిల్లల్లో కూడా చాలా తక్కువ డోస్, చిన్నపిల్లలు ఏంటంటే చిన్నప్పుడే క్యాన్సర్ వస్తే చాలా స్కాన్లు, చాలా ఇన్వెస్టిగేషన్లు చిన్నప్పటి నుంచి ఎక్కువ సంవత్సరాలు వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఈ రేడియేషన్ అనేది మనం సిటీ ద్వారా చేయడం వల్ల ఏంటంటే
సెకండ్ క్యాన్సర్ అంటే రేడియేషన్ ఇండ్యూస్డ్ క్యాన్సర్ అనేది రావచ్చు. సో ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ పెట్ సిటీ వల్ల ఏంటంటే ఆ రేడియేషన్ డోస్ తగ్గించడం వల్ల ఈ సెకండ్ రేడియేషన్ క్యాన్సర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తగ్గుతాయి అన్నమాట. మిగతా పెట్ సిటీలతో పోలిస్తే ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది, తక్కువ డోస్ అవుతుంది, ప్లస్ ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో అది దీని స్పెషాలిటీ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడి ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇమేజింగ్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే ఫాస్ట్గా రిపోర్ట్ ఇవ్వడం, స్కాన్ ఇంకా ఫాస్ట్గా అవడం, పిక్చర్ క్వాలిటీ కూడా బాగా అవడం అనేది జరుగుతుంది. ఒంట్లోని కణితుల గుట్టుమట్లను విశ్లేషించడంలో పెట్ సిటీ తిట్ట. ఒక కణితి అసలు క్యాన్సర్ కణిత లేక సాధారణమైన కణిత అనే విషయాన్ని పెట్ సిటీ తేల్చి చెప్తుంది. పెట్ సిటీలోనూ ఇప్పుడు వేగంగా కణితుల తీరుతెన్నులను విశ్లేషించే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనే సరికొత్త టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. చిన్న చిట్కా మీకోసం. నోటి దుర్వాసనతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక చెంచాడు తేనె, రెండు చిటికల దాల్చిన చెక్క పొడిని కలిపి ఆ నీటితో 4-5 సార్లు నోటిని పుక్కిలించండి. నోటి దుర్వాసన తగ్గి రోజంతా శ్వాస తాజాగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512, లేదా సుఖీభవ@ ఈటీవీ.co.in కు ఈమెయిల్ చేయండి.